ఈ రోహిత్, మీ జిల్లాకు సంబంధించినటువంటి చర్చ చాలా విస్తృతంగా జరుగుతోంది. గంగుల కమలాకర్ చుట్టూ చాలా వివాదాలు జరుగుతున్నాయి. గంగుల కమలాకర్కి సంబంధించిన ఆయన ఆధ్వర్యంలోనే బెదిరింపులు జరిగినాయి, ఆయన ఆధ్వర్యంలోనే కబ్జాలు జరిగినాయి అంటూ ఇప్పుడు చాలామంది బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు దీన్ని మనము ఎట్లా చూడాలంటే, తను ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరిచింది అక్కడ. నేను పలుమార్లు పలు ఇంటర్వ్యూలో చెప్పినాను, అప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ప్రజల ముందుకు అంతగా రాలేకపోయారు కావచ్చు. ఆయన ఒక మాఫియా, కరీంనగర్లో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రోగ్రాంలకు పోయినాక మనం ఎవరెవరు అరెస్ట్ అవుతారు, ఎందుకు అరెస్ట్ అయ్యారనేది మనం మాట్లాడతాం కాబట్టి యు విల్ గెట్ టు నో ఎంత లెవెల్ వరకు ఆయన ప్రోత్సహించి ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించండి, పోలీసులు మన వాళ్ళే, రెవెన్యూ డిపార్ట్మెంట్ మన వాళ్ళే, ప్రజలు కూడా మనమే వస్తాం, మనం మీరు ఏమైనా చేసుకోరు, నేనున్నా, నేను మీకు అండగా ఉన్నా అని చెప్పేసి గంగుల కమలాకర్ గారు అభయహస్తం ఇవ్వడంతో వాళ్ళ అనుచరులు ఇష్టానుసారంగా కరీంనగర్లో ఒక భూమాఫియాన్ని నడిపించారు. ఓకే, దానికి ఉన్న ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అయి మేము ఎన్నిసార్లు అపోజిషన్లో ఉన్నా కానీ అక్కడ పోలీసులు దానికి చర్యను తీసుకోకపోగా ఇప్పుడు మనకు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఏం మారింది, ఇప్పుడు ఈ కార్పొరేటర్లు కానీ అతని అనుచరులు కానీ ముందుకెళ్ళి చేస్తున్నారు దందాలు, అప్పటి తప్పులే ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. అప్పుడు కూడా పోలీసు ఉంది, ఇప్పుడు కూడా పోలీసు ఉంది, మరి ఇప్పుడు ఎందుకు యాక్ట్ చేస్తున్నారంటే ప్రభుత్వం మారింది, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. ఇది ప్రజలు కూడా గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ స్వేచ్ఛ ఇప్పుడు మీరు అన్న సిపి గారు ఇచ్చారు కాబట్టి తన విధంగా యాక్ట్ చేస్తున్నారు, దీన్ని మేము స్వాగతిస్తున్నాం. అంటే అభిషేక్ మహంతి చుట్టూ, అభిషేక్ మహంతికి సంబంధించినటువంటి ఇది పక్కన పెడితే, ఒక పక్క అరెస్ట్ అయినటువంటి నిందితులకు సంబంధించిన వాంగ్మూలాలు పోలీసులు రికార్డు చేసిన సందర్భంగా ప్రతి చోట గంగుల కమలాకర్ పేరు ఉంది అనేటటువంటి వార్తలు, దానికి సంబంధించినటువంటి లీక్లు బయటకు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి మీరు? అదే చెప్తున్నారు కదండి, వాళ్ళు ఎవరో ఒకరు అండలేదైతే మనము ఇలాంటి ఫ్రాడ్కి పాల్పడలేం కదా. రేపు పొద్దున కంపల్సరీ ఒకరు కంప్లైంట్ చేస్తారు లేదా ఏదో ఒక ఇష్యూలో బయటకు వస్తుంది. ఎవరో ఒక పెద్ద మనిషి అండ్ ఉండాలి కదా, ఆ పెద్ద మనిషే గంగుల కమలాకర్ గారు. అది దాంట్లో నేను వెరీ క్లియర్గా స్మూట్గా పేరుతో సహా చెప్తున్నాను. ఆయన 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 అనుచరుల్లో ఎవరెవరి మీద ఏ కేసులు బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు? ప్రతి ఒక్కరు మీరు ఇప్పుడు మీ దగ్గర లిస్ట్ ఉంటే మీరు ఇది వెరిఫై చేసుకోండి. తోటరాములు గారి నుంచి నా దగ్గర తోటరాములు ఉంది, 12th డివిజన్ కార్పొరేటర్ భగత్ గారు సంబంధించి స్థానికంగా టిఆర్ఎస్ కార్పొరేటర్, లెట్స్ బి వెరీ ప్రిసైజ్, జంగిలి సాగర్ గారు, జంగిలి సాగర్ 21st డివిజన్ కార్పొరేటర్ సీతారాంపూర్. ఈ జంగిలి సాగర్ గారి మీద ఒక మిషన్ చెప్పాలి మిగతా పేర్లు పోయే ముందు. తను ఎంత నొటోరియస్ హిస్టరీ అంటే, తనది ఒక రౌడీ షీట్ కూడా ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ అయింది, బుల్డోజింగ్ చేసిన చరిత్ర కూడా ఆయనకు ఉన్నది. అంటే ఇల్లీగల్గా కడుతున్నారని చెప్పేసి లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా రాత్రికి రాత్రే బుల్డోజ్ చేసేసి, ఓకే, అది మేము దాన్ని రేజ్ చేసినా కానీ అక్కడ కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పోయిన అక్కడ ధర్నాలు చేస్తే పోలీసులు అప్పుడున్న ప్రభుత్వంలో సరిగా తట్టుకోలేకపోయాను అరెస్ట్ చేద్దామని ప్రయత్నిస్తే అబ్స్కాండ్ అయ్యిండు. అబ్స్కాండ్ అయ్యి మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఎక్కడ ప్రత్యక్షమైందండి, గెస్ కొట్టాలనుకుంటే మళ్ళీ హాస్పిటల్లో ప్రత్యక్షమైంది. నేను ఎందుకు అంటున్నా, ఏదో నిరాధారంగా నేను ఏదో చెప్పాలి కదా అని కాదు, నేను యాక్చువల్లీ ప్రింట్అవుట్ చేద్దాం అనుకున్న కొంచెం లేట్ అయింది. ఈ కెమెరాలో ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్, జూమ్ చేస్తే గంగుల కమలాకర్ గారు పరామర్శిస్తున్న వ్యక్తి జంగిలి సాగర్ గారు. అంటే ఏదో ఒక సినిమా సెట్టింగ్ లో మీరు పక్కకు చూస్తే అక్కడ ఈసీయూ అదేది మన ఈసీజీ కూడా కనిపిస్తుంది మీకు. అంటే ఏదో ఒక అయ్యో ఏదో అయిపోయింది, మా విక్టిమైజ్ అవుతున్నాడని ఒక భావన కలిపేయడానికి అండగా నిలిచిండు అనడానికి ఇది ఒక రియల్ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇంకా చూస్తే కోల ప్రశాంత్ గారు ఇంకొక కార్పొరేటరు, అంటే వాళ్ళ మిస్సెస్ కార్పొరేటరు రైట్, సుడగోని కృష్ణగౌడ్ గారు అగైన్ హస్బెండ్ ఆఫ్ అనదర్ కార్పొరేటర్, కొమ్ము భూమయ్య గారు ఎక్సీ ఎంపీటీసీ, వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కదా. అదే సందర్భంలో కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా చెప్పేటటువంటి చీటి రామారావు పేరు కూడా నా దగ్గర ఉంది. ఇంకా వస్తున్నారండి, నా దగ్గర అయిపోలేదు. కొమ్ము భూమయ్య గారు, తర్వాత నందల్ మేహవాల్ లాస్ట్ చెప్తాను స్పెషల్ అనేది, తోటు శ్రీపతిరావు గారు రైట్, ఇప్పుడు మీరన్న చీటి రామారావు గారు, అందరికి టిఆర్ఎస్ పార్టీ తోటి అనుబంధం ఉన్న వ్యక్తులే. కొంతమంది అయితే కార్పొరేటర్లు ఉన్నారు, ఒక ఆయన ఎక్స్ ఎంపీటీసీ, మీ నాట కొంతమంది కేసీఆర్ కుటుంబానికి దగ్గర, ఇలా ప్రతి ఒక్కరు కూడా టిఆర్ఎస్ గంగుల కమలాకర్ గారికి అత్యంత సన్నిహితులు. అండ్ ఇంకా నందలి మహిపాల నగర్ నుంచి చెప్పాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హీ వాజ్ ఆల్మోస్ట్ నెంబర్ 2, ఒక రైట్ హ్యాండ్ మ్యాన్ ఆఫ్ గంగుల కమలాకర్ లెక్క ఉంటుండే. ప్రతి ఒక్క పోలీస్ పని, పోలీస్ డిపార్ట్మెంట్లో అక్కడ చుట్టుపక్కల జిల్లాలను ఎవరైనా చెప్తారు పోలీస్ పనులలో ఏది కావాలన్నా నందల్ మేపాల దగ్గరకు పోతే అవుతుంది అనేది, ఒక ట్రాన్స్ఫర్ కానివ్వండి ఏది కానివ్వండి, అలాంటి వ్యక్తి కూడా అయ్యాలి మీరు అరెస్ట్ అయ్యండి అంటే ఖచ్చితంగా మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. మీరు కూడా మీ నోటితోటి మీరే అన్నారు మొదట్లో.